హాయ్ ఫ్రెండ్స్, నేను ఇలా ఆలుగడ్డ చేస్తున్నా. ఎలా చేసాడు? ఆలుగడ్డ ఉడకబెట్టుకున్నా, అదాని సరిపెట్టి ఉల్లిగడ్డ, కొన్ని క్యారెట్లు ఉండే ఇంకా రెండు, అది కట్ చేసుకున్నా. కొన్ని నిమ్మకాయ, ఇవ్వ కళ్యామాకు, కొత్తిమీర, ఇంకో పచ్చిమిర్చి దంచుకున్నా. అది దానికి సంబంధించి ఇగో ఉప్పు, కారం, జీలకర్ర, మెంతిపొడి, అన్నీ ఇక్కడ ఉన్నాయి. మెంతిపొడి వేయం కానీ వచ్చేసి నోటికి. ఇంకో పిండి, శనగపిండి ఒక కప్పు. ముందు ఇవి అన్నీ తయారు చేసుకున్నాక శనగపిండి నానబెడతా, ఒక 10 నిమిషాలు నానాక బోండాలు వేస్తా. ఆలుగడ్డ పొట్టు తీసుకుంటున్నా, ఉడకబెట్టిన ఆలు ఒక 4 తీసుకున్నా. మంచిగా మా కొడుకు తినాలనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి చేయమంటాడు, చేస్తూ ఉంటా నేను. ఇప్పుడే డ్యూటీకి పోయి వచ్చాడు మా అబ్బాయి, ఖాళీగా ఉండడు, ఏదో పని చేస్తాడు. నాకు 4 మనుమరాళ్ళు, 2 మనుమండ్లు, 2 అమ్మాయిలు. వీళ్ళు మనమరాలు చదువుకుంటారు. ఇగో ఇగో ఇలా వలుచుకున్నాం, అక్కడ పొట్టు తీసిన, పొట్టు తీసిన ఇవన్నీ చిదగాలి మొత్తం, మెత్తగా వేస్తా. ఇగో అందులో సర్పేట్ వేస్తాను. ఇగో ఇంకో ఉల్లి, ఉల్లిగడ్డ ఒకటి కొంచెం పెద్ద సైజు చూసి ఒకటే కట్ చేసుకున్నా. ఇంకో క్యారెట్ ఒకటి ఉండే ఇంట్లో వేసిన నేనే, టేస్ట్ వస్తాయేమని. ఇగో కళ్యామాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకున్నా టేస్ట్ ఉంటాయని. ఉప్పు 1 చెంచాడు, కొంచెం జీలకర్ర పొడి, అర స్పూన్ ధనియాల పొడి. ఇక ఓమ 1 చెంచాడు వేసుకుంటున్నా, కొంచెం లైట్గా పసుపు వేసుకుంటున్నా. ఇంకో అల్లం పేస్ట్ 1 చెంచాడు కలుపుకుంటా, ఇట్లా బిస్కెట్ ఇట్లా కలుపుకుంటా.
నిమ్మకాయ లాస్ట్ పెట్టుకుంటున్నా, ఒక సగం పచ్చ. ఇగో పిండి తడుపుకుంటాను ఇప్పుడు. పిండిలో కొంచెం లైట్ లేచా కానీ కొంచెం ఇంట్లో కూడా వేస్తాం. ఉప్పు, ఇగో కొంచెం సోడా, సోడా ఇప్పుడే ఈరోజే పట్టించుకొచ్చాను పిండి, ఫ్రెష్ పిండి. ఇగో ఇలా రౌండ్ చేసుకోవాలి అన్ని, ఇట్లా రౌండ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. ఇట్లా ఇట్లా మనకు తగినంత సైజు, చిన్నదంటే చిన్నది, పెద్దదంటే పెద్దది, ఇట్లా చేసుకొని పెట్టుకొని నూనె కడాయిలో పోసుకోవాలి. నూనె కాయినాక ఇట్లా అద్ది వేస్తా. ఇగో ఇగో ఇట్లా పిండిలు అద్దుకొని ఇగో ఇలా వేస్తున్నా. ఇగో ఈ బోండల్లాగా మంచిగా ఇగో కాలినాక చూపిస్తా కలర్ ఎట్లా వస్తుంది ఏందని. సేమ్ ఇంతే, ఇట్లా పిండి తడుపుకొని ఇలా అద్దుకోంటే ఇగో ఇట్లా వస్తుంది కలర్. ఇట్లా కాకుండా అప్పుడప్పుడు పిల్లలకు చేసి పెట్టినా బాగా టేస్ట్ ఉంటుంది. శనగపిండి, శనగపప్పు తెచ్చి ఎండకేసి పిండి పట్టించాను ఈరోజు, చేసి బాగుంటాయని. Thank you.
అయిపోయినాయి. ఇగో ఎంత బాగున్నాయో, నోట్లో నీళ్ళు వస్తాయి. దాని మీద నల్లుప్పు చల్లుతా కొంచెం లైట్గా, నల్లుప్పు చల్లుకొని తింటే కొంచెం మసాలా నల్లుప్పు రెండు కలిపి చల్లుతా, చాలా బాగున్నాయి.